వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నేను సింగరేణి కాలనీలో ఉన్నానండి ఆరేళ్ల పాపపై నీచంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపేయటం జరిగింది ఆ ఇన్సిడెంట్ అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది అండ్ మాట్లాడుకోవడానికి కూడా వణుకు వచ్చేస్తుంది అనమాట అటువంటి ఇన్సిడెంట్ అది సో సింగరేణి కాలనీలో ఆ పాప ఉన్నటువంటి ఇల్లు అనమాటది అండ్ ఇన్సిడెంట్ కూడా చూస్తే పక్కనే జరిగిందండి ఎక్కడో కాదు ఇక్కడే అనమాట అంటే పక్కింట్లోనే జరిగింది సో మీరు ఇల్లు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు అనమాట సో అంత దారుణంగా అంత కిరాతకంగా ఇక్కడే మీరు చూస్తే అక్కడ కనిపిస్తున్నటువంటి బెడ్ ఏదైతే ఉందో దాని కిందే కంప్లీట్గా సో అమ్మాయిని చుట్టేసి చంపేయటం జరిగిందనమాట రేప్ చేసి మరి అండ్ ఇందులో చూస్తే పర్టికులర్గా ఇది అతను ఉండేటువంటి హౌస్ ఎవరైతే నిందితుడున్నాడో అతనికి సంబంధించినటువంటి హౌస్ కంప్లీట్గా మీరు విజువల్స్ చూడు చిక్కడి నుంచే అయితే ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనతో పాటు పాపకు సంబంధించినటువంటి మావి ఉన్నారు సో ఇన్సిడెంట్ అసలు ఏ విధంగా జరిగింది ఏం జరిగింది అనేది పూర్తిగా ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం ప్రస్తుతం అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు పేరు తిరుపతి అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగే సమయంలో ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా ఏమనుకున్నారు అంటే రెగ్యులర్గా ఇక్కడ ఉండేటువంటి మనిషి అనే మీరు అనుకున్నారా అసలు ఎలా జరిగిందని ఇన్సిడెంట్ అన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే పాప వాళ్ళ నాయనమ్మ వాళ్ళమ్మ మా అల్లుడు అంటే డ్రైవింగ్కి వెళ్తాడు ఆయన ఆటోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ మధ్యలో ఆ పాపని వాళ్ళ మమ్మీ స్నానం చెప్పించింది స్నానం చెప్పేసి ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడనే ఆడుతుంటారు కదా పాప అనగా ఇక్కడనే ఆడుతుంటారు ఎందుకలా మా అమ్మ మా అక్క వాళ్ళు ఉంటుంది మా మా అమ్మ వాళ్ళు ఉంటారు మా బ్రదర్స్ వాళ్ళు అక్కడే అందరు ఇక్కడనే ఉంటారు రీజన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలక చిన్నపిల్లలన్న రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడగా ఆడుకుంటూ వస్తారు వాళ్ళు కాబట్టి ఏమేమి చేసిన స్నానం చెప్పేసి బయటకి తిప్పేసింది రోజు ఆడుతుంది కదా ఇప్పుడు కూడా ఏడికి వెళ్తుంది అనేసి ఆడుకుంటున్నది వాళ్ళమ్మ రొట్టె చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకేం చేసిందని బయటికి వెళ్ళింది కూరగాయలు మార్కెట్కి ఆమె వెళ్ళి పాప ఎక్కడని అడిగింది మళ్ళీ రెడ్డి రిటర్న్ వచ్చిన తర్వాత అత్తమ్మ ఎక్కడే ఆడుతుంది కదా రోజు పాప ఆడుతుంది ఎక్కడ ఉందంటే ఇప్పుడు దాకా పాప కనిపిస్తలేదు మరి ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు బయటికి వెళ్ళిందని చెప్పింది అక్కడిక్కడ దేవులాడరాలు దేవులాడితే హాఫ్ అన్ అవర్ దాకా దేవులు ఆడితే ఎక్కడ దొరకలేదు హాఫ్ అన్ అవర్కి వెళ్ళి ఒక గంట దేవులాడరు గంట దేవులాడన ఎక్కడ దొరకలేదు దొరకకుంటే ఇక్కడ అంగన్వాడి టీచర్కి వెళ్ళి అమ్మ ఇట్లా మా పాప ఎక్కడ నుంచి గంట సేపడి నుంచి దొరకట్లేదు మరి మీకు ఇక్కడేమైనా చూపిందా అంటే ఆ మేడం ఏం చేసిందంటే మస్జిద్కి వెళ్ళి అనౌన్స్ ఇచ్చింది అంటే రీసెంట్గా ఏ పాప కానీ ఏమైనా జరుగుతాయి ఎవరికైనా వెళ్ళి రీసెంట్గా అనౌన్స్ ఇస్తే మనకు తెలుస్తుంది అనేవరకల్లా రిన్న ఇచ్చారు అనౌన్స్ ఇచ్చారు అక్కడికి ఏం తెలియలేదు తెలియకోవడానికి ఏం చేశారు అంటే వాట్సాప్లో ఫోటోలు పెట్టారు పాపది ఓకే ఎవరికైనా దొరికితే ఆ చుక్క దొరికితే మన సింగరేణకాల నుంచి పాప ఇట్లా మిస్ అయిపోయింది ఎవరికైనా దొరికితే మనకు తెలియజేయాలని అంతనే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారంట ఇద్దరు కానిస్టేబుల్ వస్తే ఆ మేడియం అన్నదంటే సార్ మీరు రేడికి వచ్చారు ఏంటంటే ఇప్పుడు గణేష్ చము కదా ఉత్సవాల కోసం ఏమైనా బందోబస్తు కోసం వచ్చారా అంటే లేదమ్మా మీ పాపకి ఇట్లా వాట్సాప్లో ఫోటోలు పెట్టారు దాని గురించి వచ్చామని చెప్పారంట అంటే వాళ్ళు అలా చెప్పా కానీ వీళ్ళు ఏమన్న అంటే మా అక్కపోయి అక్క ఏమడిగింది సార్ మరి ఏమైనా దొరికిందా మా పాప ఆచూక్యంటే మీ పాప పోతే మాకిందమ్మా అనేసి పోలీసులు చెప్పారంట పోలీసులు చెప్పగానే వీళ్ళు ఏం చేసిరంటే సరే వీళ్ళు అంటే అన్నారనేసి మాటించిన మేము అనేసి వీళ్ళు వెతికిరు దాదాపు గంట సేపు వెతికినా కానీ దొరకట్లేదు దొరకకపోతే వీళ్ళేం చేసినంటే అక్కడున్న కానిస్టేబుల్ని నలుగురు కానిస్టేబుల్ని గట్టిగా అయ్యారు ఏం సార్ పాప పైన మేము పట్టించుకోకుండా మీరు పట్టించుకోండి ఇట్లా మాట్లాడుతుంది అనేసి అన్నారంట సరే మేడం మీరు అన్నారు కాబట్టి అంగన్వాడీ టీచర్ అన్నారు కాబట్టి డోర్ టు డోర్ వెత్తుంది ఇక్కడ చుట్టుపక్కల వెతితే ఎక్కడ దొరకలేదు మరి సార్ ఎక్కడ దొరకలేదు కదా అన్ని డోర్లు ఓపెన్ ఉన్నాయి ఈ డోర్ ఒకటే లాక్ ఉంది కదా ఇంకోటి ఏంటంటే ఇతను వెళ్ళి ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళి మా అక్క అడిగినట్ట రీసెంట్గా అక్కడ కూరగాయల మార్కెట్లో అక్క మీ పాపను వెతుకుతున్నారు కదా దొరికింది అన్నారంట ఈయన వెళ్ళి ఇంకా ఎప్పుడు మనతో మాట్లాడింది ఈరోజు ఏంది ఇలాంటి అనేసి వాళ్ళకి తర్వాత వెతికిన తర్వాత అనుమానం వచ్చింది అనుమానం వస్తే సెవెన్ థర్టీకి ఎయిట్ ఎయిట్కి సార్ని అడిగారు పోలీసు వాళ్ళు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళని అడిగి అడిగంట సార్ ఈయన ఇలా అన్నాడు మాకు ఇంటి మీద మాకు అనుమానం ఉంది ఒకసారి డోర్ పల్లవ కొట్టండి అని చెప్పారంట లాకర్ వేసింది కదా డోర్ కొడితే ఏంటంటే తెలుస్తుంది అంటే ఏందో మా ఇంట్లో బంగారం ఉంటుంది ఆ ఇంట్లో వెండి ఉంటుంది మీరు అడవులు కానీ మీరు నిందలు ఎందుకు వేస్తారు ఆ ఇంట్లో ఎండి బంగారం ఉంటే రూపాయలు ఉంటే మీరు ఏమైనా పోతే మీరు బాధ్యతలా మా జాబులు ఊడిపోతానంట అరే మీ జాబులు ఎందుకు ఊడిపోతా మాకు అనుమానం ఉంది ఎందుకంటే ఆ పాపకు చెవులో దుద్దులు ఉన్నాయన్న బంగార దుద్దులు ఉండే ఆ గిట్లా తీసుకుంటే వచ్చి ఆ అనుమానంతోనే మాకు డౌట్ వచ్చింది నేను ఎందుకంటే అప్పుడు తిరిగినప్పుడు తాగుతాడంట తాగి అక్కడెక్కడ తిరుగుతాడు రీసెంట్గా ఆయన ఎప్పుడుతో మాట్లాడాడు మాకు ఎప్పుడు పరిచయం లేదు మాట్లాడడం ఏం లేదు అలా డౌట్ వచ్చినా కానీ వాళ్ళకి చెప్తే కనిష్టపడే పట్టించుకోలేదు పట్టించుకోకుండా డోర్ టు డోర్ ఎనిమిది గంటల నుంచి నైట్ పదకొండు గంటలకు వెతికిచ్చు వీళ్ళు మొత్తం సింగరేణ కాలం మొత్తం వెతికిచ్చు ఆడకేం దొరకలేదు దొరకకుండే వీళ్ళేంది ఇంత కఠినంగా చెప్పినా నీ డోల్ పలకొడతలేరు అనేసి ఈ మేడం అంగన్వాడీ టీచర్ ఏం చేసిందంటే అన్న మీరు ఇద్దరు వెళ్ళి పీఎస్కే వెళ్ళి కంప్లీట్ చేయండి నేను డోర్ పలకొడతాను అది ఏమైనా కానీ ఎంతవరకైనా సాధ్యం కానీ నేను పలకొడుతున్నారా వీళ్ళు ఇద్దరు వెళ్ళి కంప్లీట్ ఇచ్చారు సిఐ గారికి ఎస్ఐ గారు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళేమన్నా అంటే వచ్చిన తర్వాత మీరు ఏంది కంప్లీట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకుని తీసుకురేమి తీసుకోరంటే అవును వాళ్ళ బంగారం ఉంటుంది వెండి ఉంటుంది ఎందుకు పలకొడతారు మీకైనా సిగ్గుందా అని మా అక్కను అక్కడుతుండ అనవసరంగా వాళ్ళ మీద నిందలేయడం ఎందుకు నీకేనా సిగ్గుందా నువ్వు డుమ్మర్దా లెక్కు నవ్వు పోయి ఆ డుమ్మర్ దాని లేకుండా పోయి ఇల్లును పలగొట్టడం అని చెప్తా అంటే అంటే డుమ్మరోడా మాది కూడా మాలోడని కాదన్న మాకున్నప్పుడు మీరు ఇల్లు పలగొట్టాలి కదా మేము ఇచ్చినప్పుడు మీకు పోయి ఎఫ్ఐఆర్ ఇచ్చినాం మేము ఆల్రెడీ కేసు ఇచ్చాము పోయి ఎస్ఐ గారితో మాట్లాడినాము మాట్లాడినప్పుడు చెప్పాలి కదా పలగొట్టమంటే పలగొట్టలేదు ఆడికి మా వాళ్ళు వచ్చేసి పలగొట్టరు పలగొడితే పాపని అతి కిరాతకంగా చంపిండన్న మామూలుగా కాదు చంపేసి అదే బెడ్లోనే ఇక్కడ బెడ్ ఉందన్న ఈ బెడ్లోనే ఫోల్డ్ చేసిండు ఫోల్డ్ చేసి కొన్ని బ్యానర్లు ఉన్నాయి ఆ బ్యానర్లు పైన పెడేసిండు పైన పెడిసిన తర్వాత తీసేసినాం తీసి పాపని వన్ అవర్ ఒకటి నాకు కాల్ చేశారు ఒకటి నాకు కాల్ చేస్తే నేను వచ్చాను ఇక్కడికి అయితే వస్తే ఇక్కడ ఎస్ఐ ఎస్పీ డిఎస్పీలు అందరూ ఉన్నారు అందరూ ఉంటే నేను ముందులో చదివితే బాబు మీరు లోపలికి పోవద్దు మీరు చూడొద్దు అంటే అది నా పాప సార్ చనిపోయింది నా పాప మీరు అని ఎందుకు అంటారు అంటే మీరు చూడొద్దు లోపలికి పోవడానికి అనవసరం మీరు రాళ్ళు వాళ్ళు అనేవరకాలను సరే ఓకే అనుకున్నాను మా భార్యకి లోపలికి పంపించాను మా భార్య చూసి షాక్ అయిపోయింది ఏమైందంటే మరి దారుణంగా ఉంది పాప సార్ నాకు చూసేంత సోమత లేదు నాకు హోప్కి వెళ్ళలేదు అని మా సైలెంట్ కూర్చొని కూర్చునే నేను ఎస్పీడిఎఫ్సి ఒకటే కోరుకున్నాను అన్న సార్ మీరు ఇక్కడ నుంచి పాపని తీసుకెళ్ళాలని మీరు అంటారు కదా నేను తీసుకెళ్ళనివ్వను ఎందుకంటే కనీసం మా పెద్దవాళ్ళు రావాలి అందరు పాపను చూసుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళండి అని చెప్పాను స ఒకటి నుంచి ఫోర్ దాకా గిమ్లాడానన్నా నాలుగు గంటల వరకు వాళ్ళ గిమ్లాడాను ప్రాధాలు పడ్డాను ఎస్పీడీఎస్లో ఏమన్నా అంటే బాబు మేము ఏం తీసుకెళ్ళాము మీ పాపను తీసుకెళ్ళము ఏం చేయమనేసి ఐదు వందల మంది సిఆర్పి బలగాలను దింపి మమ్మల్ని అందరినీ లాఠీ చార్జ్ చేసి డిఎస్పి మరి దారుణంగా పాపాన్ని తీసుకెళ్ళను ఇక్కడ నుండి నేను చెప్పినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇతర సింగర్ అని కానీ వాసులు ఎంతమంది ఉన్నాను కానీ ఎవరైనా కానీ ఇక్కడ అంటే మ్యాక్ కాస్ట్ మీ కాస్టింగ్ ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడరు కానీ ఎవరిని చూడకుండా లాఠీ చార్జ్ చేసి కింద పడేసిన తొక్కకుండా డీఎస్పి మమ్మల్ని తొక్కి ఐదు వందల మంది బలగాన తీసుకొచ్చి తొక్కి తీసుకెళ్లారు వాళ్ళు మా రీజన్ లేదు మాతోని అడగలేదు మా ఏ రెస్పాండ్ లేదు మాతోని ఏం తీసుకోలేదు వాళ్ళు నాలుగు గంటలకు తీసుకెళ్ళి నాలుగున్నర కల్లా ఐదు గంటలకల్లా మాకు ఏమన్నీ రిటర్న్ వచ్చేయమంటారు అన్న మీరు ఇంత ఫోర్స్ చేస్తే ఎట్లా మీరు ఫోర్స్ చేయకూడదు మీరు ఎందుకు ఫోర్స్ చేస్తారు అని మాట్లాడుతున్నారు కదా మేము ఇంట్లో వెండి బంగారం ఉంటే నేను కట్టిస్తాను నా పైన బంగారం మీ ఇందులోనే చనిపోయింది కదా నా బంగారం నాకు తెచ్చి సార్ ఎందుకంటే ఎస్పీ డేస్ ఒక్కటే అది ఇది ఎస్పీకి ఏమి అడిగినా సార్ దయచేసి ఆగినట్టే ఆగలేదు మీరు ఈ రోజు నుంచి ఆ రోజులు అవుతుంది ఎప్పుడు దాకా మీరు ఏ రెస్పాండ్ లేదు ఏం లేదు పాపం తీసుకుపోయి పాపం తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్లో పెట్టరు మీరు మాకు రెస్పాండ్ అడగలేదు మాకు ఏం అడగలేదు మాతో ఏం మాట్లాడకుండా అంటే కన్నది మేమే పెంచింది మేమే మా బిడ్డే ప్రాణం పోయింది మా బిడ్డనే మా ప్రాణం పోయిన తర్వాత మీద అధికారం లేకుండా మాకు ఏం అడగకుండా మమ్మల్ని కొట్టి మా పాపని తీసుకెళ్లే రైడ్స్ మీకు ఎవరిచ్చారన్న ఏ డిపార్ట్మెంట్ ఉంది రైడ్సు కావాలంటే మేము ప్రతి ఒక్కరికి ఇదే అడుగుతున్నాను మీరు తీసుకెళ్ళారు కదా మా పాపని తీసుకెళ్ళరు మేము చేసినాము మీరు ఇప్పుడు దాకా ఆరు రోజులు ఆ నిందితుని వాళ్ళని పట్టుకోలేదు మీరు మీకు చేతని కాకపోతే విడిచిపెట్టేసేయండి మీరు దద్దమని అయితే ఎడిసిపెట్టండి మేము చూసుకుంటామని చెప్పా రాజు కూడా ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నా ఆ రోజుల సంధి మీరు ఏ రెస్పాండ్ లేకుండా మేము పట్టుకునే ఒకసారి అంటారు పట్టుకోలేదని ఒకసారి అంటారు గంట తర్వాత పట్టుకునేమంటారు డీఎస్పి ఏమని అంటే అన్న ఆల్రెడీ కస్టడల్నే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కష్టాలనే ఉన్నారు మేము తీసుకొచ్చాము నేను మీ ముందుకు తీసుకొస్తాను కలెక్టర్ గారు ఏమన్నారు ఆ రోజు మేము ధర్నా చేస్తుండే కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చేది ఏమన్నారంటే అన్నా నా మీద నమ్మకం ఉంటే మీరు పాపని తీసుకెళ్ళండి నేను మూడు రోజుల తర్వాత నేను పర్సనల్గా వచ్చి మీ ఇంటి వచ్చి మినిస్టర్ సత్యవతి రావడం నేను తోలుకొస్తాను మీ ఇంటి వచ్చి నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎందుకంటే నా మీద నమ్మకం ఉంటే మీరు తీసుకెళ్ళండి బాడీ డీకా అయిపోతుంది గలీజ్ అయిపోతుందన్న నా మాట ఏంటండి ఒక కలెక్టర్ గారు చెప్తున్నారనేసి మేము తీసుకెళ్ళామన్న పాపని తీసుకెళ్ళేసి దానం చేసి వచ్చేసాం ఈరోజు ఈరోజు ఆరు రోజులు అవుతుంది ఇప్పుడుదా కలెక్టర్ గారు లేరు ఇక్కడ మినిస్టర్ లేడు సీఎం లేడు కేటీఆర్ గారు లేరు ఏ ఇప్పుడు రన్నింగ్ పార్టీ ఎమ్మెల్యే మా రవీందర్ నాయక్ సిగ్గు జడ్న సిగ్గ్గని ఉండాలి కనీసం రవీందర్ నాయక్ లోకల్ ఎమ్మెల్యే ఆయన కోసము నేను నెల రోజులు అవస్థలు పడి ఆయన గెలిపించిన నేను దేవరకొండ డివిజన్ పోలినాయక్ తండ నాది పోలేనాక తండలో నేను నానా అవస్థలు పడ్డా టీఆర్ఎస్ పార్టీ కోసం నాన్న అవస్థలు పడి ఆయనకు ఎలక్షన్లో దాదాపు నెల రోజులు అవస్థలు పడి మేము ఆయన ఆరు రోజు ఎమ్మెల్యేని ఎన్నుకున్నాము ఇప్పుడు దాకా ఆయన స్పందన లేదు రావట్లేదు ఆయనకు అంటే మేము తక్కువ చేతున్నాం అని ఆయన గుట్ల హెస్ఆనే కదా ఆయన గుడ్లు లంబడమే కదా అని లమ్డల మంట కొట్టలేదు ఆయన ఎవరైనా సుద్రల మంట కొట్టినా దొరల ముట్ట కొట్టినా ఆయన దొరల బానిసలు చేయడానికి దొరల బానిసలు చేస్తే లమ్ముడలం గుట్టలే నేను దొరల బానిసే పుట్టినా దొరలకాడే ఉంటానని చెప్పండి కావాలంటే నేను రిజన్ చేశాను మీ ఎమ్మెల్యే పదవి నా బోర్డి పదవి చేసి ఎందుకు రాబాయ్ పదిహేను సంవత్సరాలు పదవిలో ఉన్నావు ఏం బిక్తున్నావు ఇప్పుడు దాకా కానీ నీతోని ఏం కాలేదు నాకు ఏం కాలేదు నీతోని పదిహేను సంవత్సరాలు నేను ఇప్పుడు రీసెంట్గా నాకు తెరిచిన పదిహేను సంవత్సరాలు పదవి చేసినావు మా అమ్మ నెలల గురించి అంటలేదు మా అమ్మ నెలలు ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు పది చేసినా మేము అడుగుతలేదు పదిహేను సంవత్సరాలు పదవిలో చేసినా కానీ ఇప్పుడు దాకా చిన్న పాప చనిపోయింది ఆరు సంవత్సరాల పాప చనిపోయింది అనేసి నీకు కొంచెం కనికారం లేదు ఇప్పుడు దాకా నీకు రావడానికి సిగ్గనిపిస్తలేదా కొంచెమైనా లేదా నీకు కనికారం లేదా నీకు చెత్త కాకపోతే ఇడిచిపెట్టేసా నీకు వల్ల కాకపోతే నువ్వు పదవి దిగిపో పర్లేదు నువ్వైనా పదవిలో ఉండి కూడా ఉద్దరించడానికి ఏముందాడా అసలు నేను ఏమంటున్నా నాకు తెలుసా నువ్వు చనిపోయినావు అనుకుంటున్నా నేను మా పాప చనిపోయిన నెక్స్ట్ డేవే చనిపోయినా నువ్వు రవీంద్ర నాయక నేను చనిపోయినా అనుకున్నాను నేను ఎందుకంటే నీకు ఏం జాలీ దయ ఏం లేదు నీకు ఆడ దయచేసి నేను ఒకటేంటున్నా సార్ దయచేసి మా మీద గిరిజన బీదటి మీద కొంచెం దయ ఉంచండి కేటీఆర్ గారైనా సరే కేసీఆర్ గారైనా సరే ఇతర మంత్రులు ఎవరైనా సరే యాక్చువల్గా నేను రాజకీయంలో నాకు ఏం తెలియదు ఎందుకంటే మా పాప చనిపోయింది కాబట్టి మేము ఏం మాట్లాడుతున్నా మీకు తెలియదు దయచేసి ఎందుకంటే కనీసం కనకరించండి సార్ ఒక పాప చనిపోయింది కదా ఇక్కడ దగ్గర రండి వాళ్ళతో ఫ్యామిలీతో ఓదార్చి మాట్లాడండి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి సార్ ఎందుకంటే నేను దయచేసి కేసీఆర్ గారిని కూడా కేటీఆర్ గారిని ఒకటే కోరుకుంటాను వానికి తీసుకొచ్చి తక్షణమే తీసుకొచ్చి మా చేతిలో ఎడిసిపెడితే ఇదే కాలంలో వాళ్ళతో రాళ్ళతో కొట్టి చంపిన కానీ మాకు పాపం అనిపేదు వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపితే ఈ పాపం జరిగిన యాక్సిడెంట్ వేరే పాపాలకి ఎవరికి జరగదు వేరే అన్యాయం ఎవరికి కావద్దు ఎందుకంటే మీకు దయ ఉంటే ఇక్కడ దాకా రండి దయ లేదు అనుకుంటే మీరు వెళ్ళిపోండి సార్ మాకు ఎడ్స్పెట్టేషన్ మేము చూసుకుంటాం వానికి ఇది మేము కోరుకునేది పక్కాగా లేదంటే మీరు రాను చెయ్యని రవీందర్ కుమార్ ఇంతేనండి ముండి వేసాను అనుకో ఖచ్చితంగా రవీందర్ కుమార్ ఇంటికి ముట్టి చేస్తాం ఖచ్చితంగా ఆయన దాకా వెళ్ళవలసిన పక్క ర్యాలీ తీసుకొని ఆయన ఇంటి కాదు దెవరకుండా డివిజన్లో ఈడ కనిపించానని ఖచ్చితంగా రాయితో కొట్టి చంపేశా రవీందర్ కుమార్ ఇది ఖచ్చితంగా డిమాండ్ అన్నది ఇది ఇంతకంటే నేను ఏం కొట్టుకున్నా పాపం దయచేసి ఆ పాప గురించి చూడండి వాళ్ళ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళ బాధలను తెలుసుకోండి వాళ్ళతో ఖచ్చితంగా వచ్చి మాట్లాడండి సార్ దయచేసి ప్లీజ్ కెషర్ గారు నేను అడిగేది ఇది ఒక్కటే సార్ ఇప్పుడు మొత్తం ఇన్సిడెంట్ మొత్తం ఇక్కడేనా అండి జరిగింది కంప్లీట్గా కంప్లీట్గా మొత్తం ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే ఎందుకంటే పాపను తీసుకొచ్చి ఇదే ఇంట్లో చంపండు అన్న ఆ బెడ్ ఉంది కదా ఆ బెడ్ కింద ఫోల్డ్ చేశాడు దాని కింద యాక్చువల్గా చెప్పాలంటే ఆ మృగం గురించి మాట్లాడిన దండగానే వాని గురించి పాపం గురించి ఆలోచిస్తేనే మాకు భయంకరం అనిపిస్తుంది వాడు ఏ పరిస్థితి తీసుకొచ్చాడో పాపని ఎలా తీసుకొచ్చాడో మాకు ఏం అర్థం కావట్లేదన్న వాడు తీసుకొచ్చి మళ్ళీ ఘోరంగా పాపను చంపేసి అలా పడేసినప్పటి నుంచి ఈ బాత్రూమ్ ఇవన్నీ రీసెంట్గా మేము పలకొట్టిష్టం అంటే మేమంటే ఇక్కడ సందర్భం చూసి ఇక్కడ మనుషుల ఆవేదన చూసి ఆ మృగాన్ని చూసి పలగొట్టించినాయి అంతకుముందు ఎప్పుడు పలగొట్టరు రీసెంట్గా ఒక వన్ డే ముందు పలగొట్టరున్నాయి ఇది అంతకుముందు మంచిగానే ఉండే మేమే పలగొట్టేసినాం అది పలగొట్టాం ఏంటంటే అన్న మేము ఏ పొలిటిషియన్ నుంచి కానీ ఏ ఎస్పీ డిఎస్పీలు ఉండే సీఏ ఉండే సిపి ఉండే ఇక్కడ కానీ వాళ్ళని కనీసం గంట రెండు గంటల సేపు వాళ్ళకి కనుకరించినా కానీ పాపం చూసి ఎవరికి న్యాయం కానీ అన్యాయం ఏమనిపించలేదు వాళ్ళకు మమ్మల్లా కొట్టి లాఠీ ఛార్జ్ చెప్పిచ్చేసి పాపం తీసుకెళ్ళిపోరు పాపం తీసుకెళ్ళిన కానీ అడిగేది ఏంటంటే మమ్మల్ని కొట్టి లాఠీ చార్జ్ చేసి పాపని తీసుకెళ్ళారు సార్ మీరు ఆ రోజుల వచ్చింది వానికి పట్టుకునిక చేతన్యత లేదా డిఎస్పీ గారు కనీసం మీకు ఏమైనా చేతన్యత లేదా సార్ ఎందుకంటే మీరే కదా నాతో రెడీ అండ్ మాట్లాడేది మీరే కదా కలెక్టర్ గారితో పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు రెండు రోజుల నేను కంపల్సరీ మీ ముందుకు తీసుకొస్తాను బాబు అన్నారు ఇప్పటికీ ఆరు రోజులు అవుతుంది సార్ సార్ కనీసం మేల్కోండి సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి మేల్కోండి సార్ ఎందుకంటే ఎస్పీ ఉన్నాడు ఇక్కడ డిఎస్పీ ఇక్కడ ఉండే పీసీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే మాకు అనుభవం లేదు సార్ గిరిజన బిడ్డలం కదా పేద పరిస్థితులు బతిక కూలీ చేసి ఒక రైతన్న వ్యవసాయం చేసి అక్కడ పండిస్తే ఇక్కడ మీరు దర్జాగా తింటున్నారు సార్ సన్నబియ్యం బిర్యానీలు మీకు కావాల్సిన అటే ఐటమ్స్ అన్నీ కావాలంటే అది మా దోరని ఎందుకంటే మేము గిరిజన బిడ్డలకి ఏం తెలియదు అక్కడ పొలాలు దుంతుంటారు వాళ్ళు ఎండనంగా వారనంగా కష్టపడి వాళ్ళు దుంతుంటే మీరు ఇక్కడ మంచిగా హాయిగా మెప్పుతారు అది మా మేము బతుకుంటేనే మీరు తింటారు సార్ మేము బతికి లేకపోతే మీరు తినలేరు దయచేసి ఎందుకు కూడా మీరు చెప్పిన దానికి ఇప్పుడు దాకా ఏం రెస్పాండ్ లేదు ఏ పొలిటిషియన్ లీడర్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పరిధిన మాకు ఏ లీడర్స్ రాలేదు సార్ ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కనీసం చిన్నపాటి లీడర్లు కూడా రాలేదు కనీసం నిన్న ఏంటంటే సార్ వచ్చాడు ఇక్కడికి సుధిరెడ్డి సార్ వచ్చాడు ఆయన కొంచెం వచ్చి మా ఫ్యామిలీ తరఫున మాట్లాడిపోయింది ఆయన ఆయన దయచేసి ఆ మాకు ఏమనిలే ఆయన పార్టీ పరంగా రాలేదు బాబు నేను ఓదార్చడానికి వచ్చాను ఒక బిడ్డ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఆయన వచ్చాడు కానీ మా చిన్న నాయకున్నాడే రవీందర్ నాయక్ ఆయన రాలేదు ఎందుకంటే ఆయన చనిపోయి నాలుగు రోజులు అవుతుంది సార్ రవీందర్ నాయక్ చనిపోయి నాలుగు రోజులు అవుతుంది కావాలంటే నేను దినాలు చేయమంటే చేస్తాను హ్యాపీగా చేస్తాను నా పేరు మీద ఇప్పటికీ చేస్తాను ఖచ్చితంగా కానీ దయచేసి ఎందుకంటే సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లా మాకు న్యాయం చేయాలంటే కంపల్సరీ మన షర్మిల మీరం గారు అయినా మన ఇప్పుడు ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు దయచేసి సార్ మమ్మల్ని మీద దయ ఉస్తే పేదవాళ్ళ గిరిజన బిడ్డల మీద దయ ఉంటే మీరు ఇక్కడ దాకా రండి సార్ ఎందుకంటే మా పేద ప్రజలని మా అవస్థల్ని మా బాధల్ని మీరు చూడండి సార్ ఖచ్చితంగా మీరు వస్తే న్యాయం జరుగుతుంది అని మాకు నమ్మకం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది సార్ మేడం షర్మిల గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడినక్కడో విలేజ్లో తిరుగుతూరు కావాలంటే ఇక్కడ ఒక బిడ్డ చనిపోయింది ఇప్పుడు దాకా మీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు కానీ ఇక్కడ న్యాయం చేయండి మేడం ఇక్కడ న్యాయం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ సాయం అడిగినా కానీ మేము చేయగలుగుతాం ఎందుకంటే మాకు న్యాయం చేయకపోతే ప్రస్తుతం మీ పార్టీ వచ్చినా న్యాయం చేస్తాను కూడా గ్యారంటీ కూడా లేదు మేడం దయచేసి మా మీద దయ ఉంచండి ఇక్కడ దాకా రండి మేడం సార్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఎక్కడున్నా సరే మీ అల్లునికి యాక్సిడెంట్ అయింది సార్ మేము కాదంటలేము మీరు బాధలు ఉండొచ్చు అది గుడ్లో మేము కాదంటలేము కానీ మీ అల్లునికి యాక్సిడెంట్ అయితే మీరు ఉన్నారు సార్ పెద్దవాళ్ళు మా బిడ్డ చనిపోతే మాకు ఎవరు లేరు సార్ ఊదార్చినిక ఎందుకంటే చాలా చాలా అంటే చాలా పేద ప్రసెస్ సార్ ఇక్కడ మా అక్క వాళ్ళు ఉండని ఇంకా ఇల్లు లేదు చేసుకుని ఇంకా వ్యవసాయం లేదు ఐదు ఎకరాల భూమి ఉంటే ఎస్ఎల్బీసీ కింద ఐదు ఎకరాల భూమి పోయింది ఉన్న ఇల్లు పోయింది ఒక పెద్ద కొడుకు ఉండే ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు రెండు సంవత్సరాల క్రితం మా పాప చనిపోయిండు అదే బాధలు ఉంటే ప్రత్యేకంగా మళ్ళీ ఇది ఒక ఇన్సెంట్ పాప చనిపోయింది ఆ బాధలు ఉన్నప్పుడు ఇదే పరిధిలో ఉన్నప్పుడు ఇదే గవర్నమెంట్ మేము ఖచ్చితంగా మీకు ఫేర్ చేస్తాము మీరు టెన్షన్ పడకండి మీ బాబు చనిపోతే మేము ఎక్కడి దాకానే వెళ్తామని అన్నారు చందంపేట వాసుల పిఎస్లు మనం ఎస్పీడిఎస్ వీళ్ళు వచ్చేది మాట్లాడరు మన నక్కలగడ్డి తండ సర్ సర్పంచు ఆయన పేరేమో నాకు తెలియదు అంత ఐడియా లేదు ఆయన ఏమన్నానంటే సార్ ఆ రోజు అన్న మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మనం ఖచ్చితంగా ఫేర్ చేస్తాము ఎందుకంటే మనం న్యాయం చేస్తాం నీ అల్లునికి కరెంట్ షాక్ సర్కిల్ అయితే చనిపోయింది సార్ మా అల్లూడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక్క పది రోజులు ఇరవై రోజులు అయితే పెళ్లి అనుకున్నాం కానీ పెళ్ళి కాలేదు మా అల్లూడు లేడు కనీసం ఇప్పటిదాకా గవర్నమెంట్ పద్పు పనులు లేదు ఎవరు వచ్చి మాకు స్పందనే లేదు సార్ మీరు వస్తే కొంచెం న్యాయం జరుగుతుంది సార్ దయచేసి మీరు ఇక్కడ దాకా వస్తే మీకు పేరు అని ఉంటుంది మాకు న్యాయం కూడా జరుగుతుంది మీరు రాలేదనుకో మాకు ఎలాంటి న్యాయం జరుగుతా లేదు ఎలాంటి మాకు స్పందిస్తలేదు సార్ ప్లీజ్ ఫోన్కి వెళ్ళాను దయచేసి దయచేసి దాకా రండి సార్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను కోరుకునేది ఏమంటే ఖచ్చితంగా నిందితుడిని ఇప్పుడు దాకా పట్టుకోలేదు కానీ మాకు పట్టుకున్నానే ఒక మాట చెప్తున్నారు పట్టుకోలేదని ఒక మాట చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు పట్టుకున్నారా పట్టుకోలేదా ఏం మాకు తెలుస్తలేదు ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళని అడిగినా కానీ మాకు ఆచూక్యం తెలుస్తలేదు సార్ ఎందుకంటే మాకు హెల్ప్ఫుల్గా ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే వస్తున్నారు పోతున్నారు దయచేసి మీరు రండి సార్ ఇక్కడ దాకా వస్తే ఎందుకంటే మీ ఎల్లుడు యాక్సిడెంట్ అయినాడు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ తోటి ఫ్యాన్స్ కానీ చాలామంది మీకు సేకరిస్తారు సార్ ఎందుకంటే మేము గిరిజన వీళ్ళు కాబట్టి మీ మాకెవరంటూ తెలియదు మాకు ఎవరు సాయం చేయాలన్నా చేయలేరు ఎందుకంటే మేము బయట ఎవరికి తెలియదు కదా సార్ నేను మీకు తెలుసు కాబట్టి మీరు దయచేసి ఇక్కడ దాకా వస్తే వాన్ని మీరు వస్తే ఖచ్చితంగా పట్టుకుంటారు సార్ వానికి పట్టుకొచ్చి ఇదే కాలనీలా రాళ్లతో రప్పలతో కొట్టి చంపాలి సార్ ఉరి తీసినా కానీ ఎన్కౌంటర్ చేసినా కానీ వాడు ఇమీడియట్లీ చేస్తాడు ఎందుకంటే మా పాపకి ఏ వేదనతో చంపిండో ఎంత ఆవేశంగా చంపిండో అంతకంటే డబల్ కిరాతంగా చంపాలి సార్ దయచేసి మీరు ఇక్కడ దాకా రండి సార్ ప్లీజ్ పాప మావయ్య స్పందించినటువంటి తీరు మీరు అందరూ చూసున్నారు సో పాపకి ఏ విధంగా అయినా సరే న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మీరు కూడా పాపకి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ తరపున ఏం చేయాలనిపించినా సరే సపోర్ట్ పరంగా ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా సరే సో ఖచ్చితంగా అండ్ ఆయన కొంతమంది పొలిటీషన్స్ పేరు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఆయన అడగటం జరిగింది ఆయన వేడుకోవటం జరిగింది ఫ్యాన్స్ ఉన్నా సరే మాకు ఎటువంటి న్యాయం అన్న ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తే మాకు ఖచ్చితంగా ఏ రకంగా అయినా సరే న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండ్ డిపార్ట్మెంట్ మీద కొంత కోపంతో ఉన్నారు అండ్ గవర్నమెంట్ కూడా త్వరగా స్పందిస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ దీనిపై స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నారు త్వరగా దీనిపై ఒక చర్చ జరిగి అండ్ ఒక జడ్జ్మెంట్ వచ్చేలాగా ఉండాలని పాప ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ